హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ రెసిపీస్. మామూలుగా సండే టైమ్స్ నాన్ వెజ్లో ఏదైనా కానీ చికెన్ ఇష్టపడే వాళ్ళకి ఎక్కువగా బిర్యానీ లాంటివే కదా చేస్తూ ఉంటాము. అలా ఎప్పుడు బిర్యానీ చేయాలంటే ఎక్కువ టైమే పడుతుంది, అలాగే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ఎక్కువగానే ఉంటాయి కదా. అలా కాకుండా మనము చాలా సులభమైన పద్ధతిలో ఎలాంటి సాస్ అనేది వాడకుండా మనము సింపుల్గా వేయించిన చికెన్ ముక్కలతోటి ఒక ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకుందాము. దీనికోసము చికెన్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి. వీటికి కొద్దిగా ఉప్పు, పసుపు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి పక్కన ఉంచేసుకోండి. ఒక పెద్ద బాండి తీసేసుకోండి. రైస్ కాబట్టి ఫ్రైడ్ రైస్ కాదా, కాస్త కలపడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా కాస్త బాండి పెద్దగా ఉన్న తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనము ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా మీడియం హీట్లో ఉంచేసుకొని వేయించేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ కానివ్వండి, మైదా లాంటివేమీ కూడా అవసరమే ఉండదు. జస్ట్ మనము ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా అప్లై చేసేసుకుని ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత వెంటనే కలిపేసేయండి, లేదంటే ఇవి మనకి బాండికి మొత్తానికి కూడా అంటుకొని పోతాయి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ మనకి 50% వరకు వేగిపోయాయి. ఇంకోసారి అలా కలిపేసుకుని 2-3 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు త్వరగానే వేగిపోయాయి. ఒకవేళ మీరు సైజు కానీ పెద్దగా ఉన్నట్టయితే మీరు 10 నిమిషాలు కానివ్వండి, అలాగ వేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, అచ్చము చికెన్ పాప్కార్న్ లాగా వచ్చేసాయి. కార్న్ ఫ్లోర్ లాంటివి ఏమీ అవసరం లేకుండానే ఇలా మనము కలర్ వచ్చేలాగా వేయించేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఈ చికెన్ మనకి రెడీ అయిపోయింది కదా ఫ్రై చేసుకున్నది, వీటిని ఇప్పుడు మనము పక్కన ఉంచేసుకుందాము. ఇలా చూసారు కదా, మంచిగా ఎర్రగా ఉండాలన్నమాట. అలాగే మనము ఇక్కడ వెల్లుల్లి 7-8 లేదా ఒక పాయ మొత్తం వలచేసుకుని చిన్నగా కట్ చేసుకుని పెట్టేసుకోండి. క్యాప్సికమ్ పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకోండి. అలాగే బీన్స్ కూడా, దాంతోపాటుగా క్యారెట్, ఒకవేళ క్యాబేజ్ ఉన్నట్టయితే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. అదే బాండిల్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో కాస్త మనము వేట్ చేసేసుకుని ఇక ముందుగా వెల్లుల్లిని వేసుకుని ఫస్ట్ 10-20 సెకండ్ల వరకు బాగా వేయించేసుకోండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తము ఆయిల్కి పట్టాలన్నమాట. మంచి గుమగుమలాడే వాసన వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లుల్లిని. తర్వాతనే మనము ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకుని కలుపుకున్న తర్వాతనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు రెమ్మలు 2 వేసేసుకొని వీటన్నిటినీ కూడా అల్లం వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనము వీటిని బాగా కలిపేసుకుని ఇందులో ముందుగా చెప్పినటువంటి క్యాప్సికము, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనము ఇక హై ఫ్లేమ్లో ఉంచేసుకుని వీటిని బాగా కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలు అలా కలిపేసిన తర్వాత ఇందులోనే చికెన్ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి. చికెన్ అనేది ముక్కలు మనకి కాస్త గట్టిగా ఉంటాయి కదా, ఇలా క్యాప్సికం వాటితో పాటు మగ్గించినట్టయితే కాస్త సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా మనము 1 నిమిషం పాటు చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఎలాంటి సాస్ అనేది వేయట్లేదు కాబట్టి కాస్త మనము ఇంట్లో ఉండేటువంటి మసాలా దినుసులు వేసేసుకోవాలి. 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసేసుకోండి. అలాగే గరం మసాలా 1 టీ స్పూన్ వరకు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి. ముందుగా ఈ మసాలాలు అన్నింటినీ కూడా ఈ మిక్సర్ మొత్తానికి కూడా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాతనే ఇందులో మనము ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది, అందుకోసము స్కిప్ చేయకుండా ఈ రైస్ని వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా బాస్మతి రైస్ వేసేసుకున్న తర్వాత మనము హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు బాగా కలుపుతూ ఉండాలి. నేను ఈ రైస్ని ఉడికించుకునేటప్పుడు కాస్త ఆయిల్ అలాగే సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఇంకాస్త సాల్ట్ అనేది వేసేసుకుని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఫైనల్గా ఇందులో ఒకవేళ మీ దగ్గర ఉల్లికాడలు ఉన్నట్టయితే వేసేసుకోండి, లేదంటే కొత్తిమీర వేసుకున్నా కూడా పర్లేదు. ఇలాగా మనము ఫైనల్గా ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకున్నట్టయితే మనకి ఎలాంటి సాస్ లేకుండా చికెన్తో ఎప్పుడు చేసే బిర్యానీ లాంటివి కాకుండా ఎక్కువ టైం లేనప్పుడు ఇలాగా మీరు సింపుల్గా ఫ్రైడ్ చికెన్ రైస్ అనేది చేసేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి.